నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కవిత, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫెర్టిలిటీ సెంటర్, నేరెడ్మిట్. మనం ఈరోజు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి, దాంట్లో ఎంతవరకు సక్సెస్ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాము. యూజువల్గా ఒక కప్పులు మనకి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఏజ్ చూస్తాము, వాళ్ళ అండాశయము, గర్భసంచి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటాము. అలాగే మగవారిలో కణాల సంఖ్య ఎలా ఉందో చూస్తాము. వీటిని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. వారికి అన్నీ కూడా సరిగా ఉన్నాయి అనుకుంటే అండ్ మ్యారేజ్ కూడా అయ్యి 1 ఇయర్ 2 ఇయర్స్ వరకే అవుతుంది అనుకుంటే యూజువల్గా న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాము. కానీ ఆడవారిలో అండాశయం కరెక్ట్గా రిలీజ్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీ అంటారు. ఈ ఫాలిక్యులర్ స్టడీ ద్వారా వారికి అండాశయం నుంచి అండం సరిగ్గా విడుదలవుతుందా లేదా చెప్తాము. ఆ టైంలో వాళ్ళు రిలేషన్లో ఉండమని సజెస్ట్ చేస్తాము. ఇది న్యాచురల్ సైకిల్ ట్రీట్మెంట్ అంటాము. యూజువల్గా న్యాచురల్ సైకిల్లో మనకి సక్సెస్ అనేది 10% వరకు ఉంటుంది. ఎందుకు అనగా వారిలో అండాశయం నుంచి విడుదలైన అండము కణంతో మనకు లోపల కలిసిందా లేదా అండ్ ఇంప్లాంటేషన్ కరెక్ట్గా ఉందా అనేది క్లియర్గా ఐడియా ఉండదు. ఇలా ఒకవేళ న్యాచురల్ సైకిల్లో అవని వాళ్ళు 2-3 టైమ్స్ చూడొచ్చు. ఒకవేళ వాళ్ళకి న్యాచురల్గా కూడా సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. అది IUI ట్రీట్మెంట్. యూజువల్గా IUI ట్రీట్మెంట్ అనేది ఎవరైతే న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అండ్ ఇంకొకటి మగవారిలో కణాల సంఖ్య కనుక 7 మిలియన్లు 8 మిలియన్లు 9 మిలియన్లు అలా తక్కువ సంఖ్య ఉన్న వారికి IUI అనేది సజెస్ట్ చేస్తాము. ఈ IUI ట్రీట్మెంట్లో మనం ఆడవారి యొక్క అండాశయం నుంచి అండం విడుదలయ్యి అవుతుందా లేదా స్కాన్ చేసుకుంటూ ఎప్పుడైతే అండం విడుదలవుతుందో అప్పుడు హస్బెండ్ కణాలని సేకరించిన తర్వాత ఆ కణాలని శుభ్రం చేసి మన గర్భసంచిలోకి వదులుతాము. వీటిలో మనకి సక్సెస్ అనేది 20-25% ఉంటుంది. అండ్ నెక్స్ట్ IVF ట్రీట్మెంట్. IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాము. ఈ IVF ట్రీట్మెంట్లో మనం ఆడవారి నుంచి అండాశయంలోంచి అండాలు పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చాక ఆ అండాలు ఒక పర్టికులర్ సైజ్కి వచ్చిన తర్వాత ఎగ్స్ అనేటి సర్జరీ ద్వారా అండాలని బయటికి తీసి హస్బెండ్ యొక్క కణాలతోటి కలుపుతాము. ఆ విధంగా తయారైన పిండాన్ని ఆడవారి యొక్క గర్భసంచిలో వాళ్ళ గర్భసంచి పొర రెడీగా ఉన్నప్పుడు గర్భసంచిలో తీసుకెళ్ళి వదిలేస్తాము. సో ఈ ట్రీట్మెంట్లో మనకు సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్ సైకిల్ కానీ IUIలో అండము కణము కలిసిందా లేదా అనేది మనకు తెలియదు. అది వాళ్ళ బాడీలో కరెక్ట్గా కలవకపోతే వాళ్ళకు ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఈ టెస్ట్ బేబీలో ఏంటి అంటే మనం అండము కణము బయటే కలిపి బేబీని తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందులో 100% ఎందుకు ఇవ్వలేకపోతాము అంటే ఇప్పుడు ఆ అండం యొక్క క్వాలిటీ, కణం యొక్క క్వాలిటీ అండ్ గర్భసంచి యొక్క ఇంప్లాంటేషన్ ఎలా ఉంది అండ్ గర్భసంచి పొర ఎలా ఉంది అనే దానిపైన మనకి 100% అనేది డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్గా దీని సక్సెస్ అనేది 60-80% ఉంటుంది. ఒకవేళ వారి యొక్క అండాల యొక్క క్వాలిటీ బాగుండి అండ్ కణం క్వాలిటీ బాగుండి, గర్భసంచి బాగుంటే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది వేరియేషన్స్ ఉంటాయి అండ్ సక్సెస్ కూడా దాన్ని బట్టి సక్సెస్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. కానీ ఈ ట్రీట్మెంటు ఎవరికి ఎప్పుడు చేయాలి అనేది వాళ్ళకున్న కండిషన్స్ని బట్టి, అంటే ఆడవారిలో ఉన్న అండాశయాన్ని బట్టి, వాళ్ళ గర్భసంచిని బట్టి, వారి ఏజ్ని బట్టి అండ్ హస్బెండ్ యొక్క ఏజ్ అండ్ వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని బట్టి అండ్ హస్బెండ్ యొక్క కణాలను బట్టి ట్రీట్మెంట్స్ అనేవి మారుతూ ఉంటుంది. సో ఈ విధమైన ట్రీట్మెంట్ ద్వారా ఎంతోమంది దంపతులకి ప్రెగ్నెన్సీ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ అవని వాళ్ళు ముందే ఒక 1-2 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత అవ్వకపోతే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ అవుతుందో ఆ విధంగా ట్రై చేసి ప్రెగ్నెన్సీ అయ్యేలా చూసుకోండి.